बीजेपी जिला उपाध्यक्ष तन्नु नियमिंचिनंदुकु पीवी शिवारेड्डी राष्ट्र नायकत्वानिकि जिला अध्यक्षुलु सिरसनगंडल श्रीनिवासरावुकु धन्यवादालु तेलियजेशारु। ప్రకాశం జిల్లాలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని భాజపా ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సిరిసనగండ్ల శ్రీనివాసరావు అన్నారు। నూతనంగా నియమించిన జిల్లా కమిటీని ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఆయన ప్రకటించారు। పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా పివి శివారెడ్డి, యువమోర్చా అధ్యక్షులుగా విష్ణువర్ధన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా సింగా ప్రసాద్, మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా కాసిం పీరాతో పాటు మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులను ప్రకటించారు। నూతనంగా బాధ్యతలు తీసుకుంటున్న వారికి ఈ నెల 24, 25, 26 తేదీలలో పొదిలలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు। प्रेस मीट अर्वा स्टार्ट ओके बाबूराव అందరి సహకారంతోటి నేను కరోనా సమయంలో జిల్లా అధ్యక్షుడైన తర్వాత 2 సంవత్సరాల పాటు కరోనా విపత్కర పరిస్థితుల్లో పూర్తి స్థాయి కమిటీలను వేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి। అలాగే స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మా కమిటీలు వాయిదా పడుతూ వచ్చాయి। అయితే రాష్ట్ర నాయకత్వం చొరవ తోటి వారి సహకారం తోటి ఈ రోజు మన జిల్లాలో కొన్ని బాధ్యతలను అనౌన్స్ చేయడం జరిగింది। రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ గా అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా కొంతమందిని అలాగే యువమోర్చా మైనారిటీ మోర్చా నాయకులుగా కొంతమందిని అలాగే అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది। సాధ్యంగా ఇది 1 ఇయర్ బ్యాక్ జరగాల్సినటువంటి విషయం। ఈ 1 ఇయర్ బ్యాక్ జరగాల్సినటువంటి విషయం అయితే అనుకోని పరిస్థితుల కారణంగా ప్రత్యేక పరిస్థితుల్లో కొంత లేట్ అయింది। మళ్ళీ 2-3 రోజుల్లో లేట ఒక వారం రోజుల్లో అసెంబ్లీ కన్వీనర్లను కూడా పూర్తి చేయడం జరుగుతుంది। అలాగా 1-to-1 సంస్థాగతంగా ఈ రోజులు జరగాల్సినవన్నీ కూడా కొంత ఆలస్యమైనా కూడా జరుగుతూ వచ్చే అయినా కూడా మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటూ విజయవంతం చేసుకుంటూ వచ్చా। రాష్ట్ర అధ్యక్షుల పర్యటన కావచ్చు, అనేక అంశాల మీద పోరాటం కావచ్చు, అనేక విషయాల్లో మీ అందరి సహకారంతో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించింది। మొదటిగా ఎన్నికైనటువంటి జిల్లా ఉపాధ్యక్షుడిగా జిల్లా ఆఫీస్ బేరర్గా ఎన్నికైనటువంటి పివి శివారెడ్డి గారిని మీకు పరిచయం చేస్తాను। పివి శివారెడ్డి గారు మన విష్ణుప్రియ కన్వెన్షన్ యజమాని వారు, అలాగే భారతీయ జనతా పార్టీకి ఈ రోజు నుండి జిల్లా ఉపాధ్యక్షులు వారు వ్యవహరిస్తారు। అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, కొంగలవీటి విష్ణువర్ధన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తారు। ఈ రోజు నుండి వారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు। అలాగే మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా అందవే వారు కూడా వస్తున్నారు। కాసిం పీరా గారు వారు మైనారిటీ మోర్చా అధ్యక్షులుగా ఈ రోజు నుండి వ్యవహరిస్తారు। అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎర్రగొండపాలెం నుండి ప్రజా ఉద్యమాల నుండి వచ్చినటువంటి వ్యక్తి, మాజీ నక్సలైట్ కూడా వారు, నక్సల్స్లో దళ కమాండర్ కూడా చేశారు వారు, సింగా ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఎర్రగొండపాలెం నుండి వ్యవహరిస్తారు। అలాగే
దర్శి నుండి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఏర్వ లక్ష్మీనారాయణ రెడ్డి గారు అలాగే ఒంగోలు బొచ్చు మల్లారెడ్డి గారు 10 నిమిషాల్లో వస్తున్నారు వారు పెద్దారివీడు ఎంపీటీసీ గా కంటెస్ట్ చేసి వారు రెండో ప్లేస్ లో పెద్దారివీడు మండలానికి జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఒక్క సెకండ్ కనిగిరి అసెంబ్లీ నుండి కొండిశెట్టి కొండిశెట్టి రమణయ్య గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు వారు వ్యవహరిస్తారు అలాగే మార్కాపురం అసెంబ్లీ నుండి మాగ్లూరి రామయ్య గారు వారు కూడా గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు వారు వ్యవహరిస్తారు అలాగే జీవి రమణ గారి గిద్దలూరు నుండి వీరు అర్ధవీడు మండలంలో చాలా సంవత్సరాలుగా మండల అధ్యక్షులుగా అసెంబ్లీ స్థాయిలో అలాగే అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు వారు గిద్దలూరు అసెంబ్లీ నుండి స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు అలాగే కొండేపి ఎస్సీ సెగ్మెంట్ నుండి కనుమల రాఘవల్ గారు వీరు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గతంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు అలాగే బ్యాంక్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ వారు కళాకారులు రచయితలు కూడా వారు భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొండేపి నుండి వ్యవహరిస్తారు ఇట్లా అనేక బాధ్యతలను మనం పూర్తి చేసుకుంటున్నాం జిల్లా కమిటీలన్నీ కూడా పూర్తి చేశాం అలాగే ఇంకా కొన్ని పూర్తి చేయబోతున్నాం 2-3 రోజుల్లో కింద స్థాయి వరకు మండల స్థాయి వరకు అన్ని బాధ్యతలు పూర్తి చేసుకుంటాం పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల 24, 25, 26 తేదీల్లో పొదిల్లో మంజునాథ కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ జిల్లా శిక్షణా తరగతులు పెట్టుకుంటున్నారు ఈ కమిటీలన్నీ పూర్తయిపోతున్నాయి జిల్లాలో ఎవరైతే నాయకులుగా ఎన్ని కాబడ్డారు ఎవరైతే బాధ్యతలు కొత్తగా స్వీకరించారు వారందరికీ భారతీయ జనతా పార్టీ ఎందుకోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీలోనే ఎందుకు పనిచేయాలి భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంది భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం చేసింది రాబో తరం కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎలా ముందుకెళ్తుందని అనేక అంశాల మీద భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్ బేరర్లందరికీ కూడా కొత్తగా ఎన్నికైన వారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసింది దీనికి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు అలాగే కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణిని వాళ్లకు చెప్పడం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయమని చెప్పి చెప్పడం కోసం వారందరూ కూడా రాబోతున్నారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నకరం జాతి విచ్ఛిన్నకర పరిపాలన గురించి వీటన్నిటి గురించి వివరించి రాష్ట్రంలో రాబో రోజుల్లో జరగబోయే ఉద్యమాల్లో ప్రకాశం జిల్లా కూడా కీలక పాత్ర పోషించే విధంగా మా యొక్క సైన్యాన్ని మేము తయారు చేసుకుంటున్నాం దా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అదే నేను గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత 30 సంవత్సరాల నుంచి ఒంగోలులో వ్యాపార రీత్యా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఒంగోలులో జీవిస్తూ ఉన్నాను ఏ ప్రభుత్వంలో పెద్దలు కూడా నన్ను ఏ రోజు కూడా వాళ్ళ యొక్క ఇది నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టడం కానీ ఎక్కడా కూడా నాకు మంచి స్థానం కల్పించారు నన్ను బాగానే చూసుకున్నారు అన్ని విధాల కానీ నాకు నా మనసులో ఒక రోజు అనిపించింది నేను భారతీయ జనతా పార్టీలో చేరాలి నరేంద్ర మోడీ గారి చేసే సేవా కార్యక్రమాలకి ఆకర్షితుడినయ్యి నేను భారతీయ జనతా పార్టీలో చేరాలనిపించింది చేరాలనిపించి శ్రీనివాస్ గారిని కలిశాను తర్వాత సోమవీరాజ్ గారిని కలిశాను ఇద్దరు సమక్షంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది చేరిన తర్వాత శ్రీనివాస్ గారు నాకు ఒక పరీక్ష పెట్టారు అసలు శివారెడ్డి గారు పనిచేస్తారా పనిచేయరా ఏదో భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు కదా అసలు అనే ఆలోచన మీద ఒక బాధ్యత అప్పగించారు కరెక్ట్ 4వ రోజే ఫోన్ చేసి నేను ఆశ్చర్యపోయాను 4వ రోజు ఫోన్ చేసి అనా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజనకి నువ్వు ఇన్ఛార్జిగా చెయ్యాలి జిల్లా అంతా తిరగాలి రేషన్ షాపులకి తనిఖీకి వెళ్ళాలి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ప్రధానమంత్రి గారి ఫ్లెక్సీ ఉంది లేనిది రేషన్ షాపుల దగ్గర చూడాలి లేకపోతే అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేయించాలి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారా లేదా గమనించాలి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి జిల్లా వ్యాప్తంగా తిరగాలన్నా అన్నాడు దాన్ని మనసులో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా తిరగటం జరిగింది ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా తిరిగే క్రమంలో ఈనాడు ఒంగోలు పార్లమెంట్ బీజేపీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు కూడా అప్పచెప్పడం
सेवल की कृतज्ञता श्रीनिवास गारू सौम्यराज गारू ओंगोल बाध्यता ओंगोल उपाध्यक्ष बाध्यता अपजेपन जी तदुपरी प्रधानमंत्री चेसे सेवा कार्यक्रम यानी आय पधकाल प्रजल्लोकी ग्राम स्थाई जिला स्थाई मंडल स्थाई मत जिला व्याप्त तिगत आये चेसे सेवा कार्यक्रम प्रजल की चबत चैतन्यवत ना बाध्यता।